Vardi Sanjayan Ekatva. Vardi Lale. Vardi Sanjayan Ekatva. Vardi Lale. Jepti Varu Stavarana Ventane. Rattu Jayale. Bharat Mata Ki. Jai. Jai Jai Mata. Bharat Mata. Arashtaina BJP Nayakulu Ventane. Vidale Jayale. Arashtaina BJP Nayakulu Ventane. Vidale Jayale. Down. Yes, yes. Down, down. Yes, yes. Down, down. Yes, yes. Down, down. Yes, yes. Down, down. రాత్రిపూట అక్కడ దీక్ష చేస్తున్నట్టు వాళ్ళని అరెస్ట్ చేసారు. ఇక్కడ బీజేపీ నాయకులు ఇంటి దగ్గర అరెస్ట్ చేసుకుంటా చేస్తారు. ఇప్పటికి కూడా మేము బయట తిరగాలంటే కూడా భయమైన తిరుగుతున్నాం. ఇది కూడా మేము ఒక దొంగచాట వచ్చి మీకు వివరణ ఇచ్చే పరిస్థితి. అదే మేడం, సరే జాగరణ దీక్ష పేరుతోటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా జాగరణ దీక్ష చేస్తున్నటువంటి బండి సంజయ్ గారిని అక్రమంగా ఒక వీధి రౌడీల పోలీసులు వివరిస్తూ వీధి రౌడీల ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ఉండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి చూడకుండా బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం 317 జీవోను సవరణ చేయాలని చెప్పి సంజయ్ కుమార్ గారు దీక్ష చేస్తే దానికి అకాలమైన కారణాల పేరుతోటి, కరోనా కారణాలతో పేరుతోటి దాన్ని అడ్డుకోవడం చాలా శోచనీయం. ఈ ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలుసుకునే ప్రతి ఒక్క వ్యక్తికి నిరసన చేసే హక్కు ఉంటుంది. రజాకార్ల పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ గారికి గుణపాఠం ఖచ్చితంగా చెప్తాం. ఎంతోమంది బీజేపీ నాయకులను అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది తెలంగాణ రాష్ట్రం ఎట్టిపోతుంది. కేవలం కుటుంబ పరిపాలన, పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఎలా ఉన్నదంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి వెళ్ళి చెప్పినటి మాటలను వింటూ బీజేపీ నాయకులను మరియు వాళ్ళందరినీ కూడా చేయడం ఈ పోలీస్ వ్యవస్థకు మంచిది కాదు. రానున్న రోజుల్లో డీజీపీ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తగిన గుణపాఠం 2023లో చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తపై జరిగిన దాడికి బదులా పక్కా ఉంటుందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.